జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ మరో రెండు నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో దేశ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే విదేశీ కుట్రలు దేశంపై ముమ్మరం అవుతున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి హల్ద్వానీ కేంద్రంగా ఉత్తరాఖండ్లో అల్లర్లు నార్త్ సౌత్ అంటూ విభజనవాదం లడఖ్లో రాష్ట్ర హోదా కోసం నిరసనలు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మరోసారి రైతు ఉద్యమం చేపడతామని రాకేష్ టికాయత్ బెదిరింపులు వీటన్నిటినీ చూస్తే ఖచ్చితంగా ఏదో జరగనుందని అనుమానాలు కలగకు మానవు అయితే దీని వెనుక ఉన్నదెవరు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వాటికి ప్రధాన కారకులెవరు తెలుసుకుందాం ప్రస్తుతం ఉత్తరాఖండ్లో అల్లర్లు జరుగుతున్నాయి ఆ రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేత సందర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి ఈ ఘర్షణలో ఆరుగురు ఆందోళనకారులు మరణించగా మూడు వందల మందికి పైగా గాయపడ్డారు క్షతగాత్రలో వంద మందికి పైగా పోలీసులు డజన్ల కొద్ది మున్సిపల్ సిబ్బంది ఉన్నారు హల్ద్వానీలోని బన్ఫూల్పురా ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి వచ్చిన మున్సిపల్ కార్మికులు పోలీసులపై స్థానికులు రువ్వారు ఒక జేసీబీ మిషన్ను డెబ్బైకు పైగా వాహనాలను తగలబెట్టి పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు ఒకే ఒక్క అక్రమ మసీదు కూల్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇంతటి అల్లర్లు జరిగాయి ఇక లద్దాఖ్ లో కూడా ప్రస్తుతం నిరసనలు జరుగుతున్నాయి కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు భారీ నిరసనలు చేపడుతున్నారు లేహ్ జిల్లాలో వేలాది మంది వీధులకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు లేహ్ అపెక్స్ బాడీ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి లడఖ్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించడం రాజ్యాంగంలోని ఆరు షెడ్యూల్ను అమలు చేయడం లేహు కార్గిల్లకు పార్లమెంటులో ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్లతో రోడ్డెక్కారు అయితే లడఖ్ ప్రజల డిమాండ్లను పరిగణలోకి తీసుకునేందుకు కేంద్రం ఇప్పటికే హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది లేహ్ కార్గిలోని రెండు ప్రాంతాల ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలతో చర్చలు జరుపుతామని ఇటీవలే నిత్యానంద రాయ్ ప్రకటించారు అయినప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి శనివారం లడఖ్ బంద్కు సైతం పిలుపునిచ్చి విజయవంతమైంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయినప్పటి నుంచి తమ ప్రాంతానికి రాజకీయ ప్రాతినిధ్యం లేదనే కారణంతో లడ్డాక్ వాసులు నిరసన బాట పట్టారు ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ దేశంలో చీలిక తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తోంది కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్లమెంటు సాక్షిగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఇది ఇలాగే కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలు దేశాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు దీనికి తోడు దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని సీఎంలు ఢిల్లీలో నిరసనలు చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం శివకుమార్లు ధర్నా చేయగా తమిళనాడుకు చెందిన డిఎంకే దాని మిత్రపక్షాల ఎంపీలు సంఘీభావం తెలిపారు ఆ తర్వాత కొద్దిసేపటికే కేరళ సీఎం విజయాన్ని కేంద్రం తీరుపై చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు ఇండి కూటమిలోని కాంగ్రెస్ పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఏకంగా విభజనవాద రాజకీయాలకే తెరలేపింది కాంగ్రెస్ పార్టీ మరోవైపు గతంలో మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని నడిపించిన రాకేష్ టికాయత్ మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామని ప్రకటించారు తమకు ఏడు డిమాండ్లు ఉన్నాయని వాటిని కేంద్రం తీర్చకపోతే మరోసారి ఉద్యమం తప్పదని అన్నారు ఫిబ్రవరి ఇరవై ఆరున డెడ్లైన్ విధిస్తున్నామని తెలిపిన ఆయన ఢిల్లీని మరోసారి చుట్టుముడతామని హెచ్చరించారు దీంతో కొన్ని నెలలుగా ఢిల్లీని ముట్టడించిన రైతు ఉద్యమం మరోసారి వస్తుందా అనే ఆందోళన అందరిలోనే నెలకొంది హైవేలను దిగ్బంధించి వేల కోట్ల నష్టానికి కారణమైంది అంతేకాకుండా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు అటువంటి ఉద్యమం మళ్ళీ రాబోతుందా అనే సందేహాలు మొదలయ్యాయి అయితే సరిగ్గా అన్ని ఒకే నెలలు ఎందుకు జరుగుతున్నాయి అనే సందేహం కలుగక మానదు ఈ ఘటనలన్నిటిలో రాజకీయ ప్రమేయం ఖచ్చితంగా ఉంది రాకేష్ టికాయత్ వెనుక కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ఉండగా నార్త్ సౌత్ డివైడ్ వెనుక కాంగ్రెస్తో పాటు ఇండి కూటమి పార్టీలు లద్దాఖ్లో స్థానిక పార్టీలు ఉండగా హల్ద్వానీ ఘటన మాత్రం ప్రత్యక్ష ప్రమేయం లేకుండా పరోక్ష ప్రోత్సాహకంతో జరిగింది అయితే వీటన్నిటిని ఇప్పుడు కాంగ్రెస్తో పాటు ఇండి కూటమి ఎందుకు భుజాలకెత్తుకున్నట్లు అనే విషయాలను తెలుసుకుందాం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఇంకా మిగిలింది కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఇప్పటికే దేశంలో వెలువడుతున్న సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగానే వస్తున్నాయి మ్యాజిక్ మార్క్ ఖచ్చితంగా దాటుతుందని అన్ని సర్వేలు ఘంటాపదంగా చెబుతున్నాయి అంతేకాదు గతంలో వచ్చిన మూడు వందల మూడు సీట్ల కంటే ఇంకా ఎక్కువే గెలుచుకుంటుందని చెబుతున్నాయి కాంగ్రెస్ దేశంలోని ప్రతిపక్షాలన్నిటితో కలిపి కూటమి ఏర్పాటు చేసినా లాభం లేదనే విషయం సర్వేలో తేరిన అంశం అందులోనూ హస్తం పార్టీకి గతంలో గెలుపొందిన యాభై రెండు సీట్లు నిలబెట్టుకోవడమే కష్టమనే అంచనాలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు తన భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి ఇంటి కూటమి తన పార్టీకి ఊతంగా నిలుస్తుందని అనుకుంటున్నా కూటమి నేతలంతా హ్యాండ్ ఇవ్వడంతో భవిష్యత్తుపై ఆలోచన చేస్తుంది ఈసారి గెలుపు ఎలాగూ దక్కదు కనీసం గౌరవప్రదమైన సీట్లైనా సంపాదించుకోకపోతే ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదన్నది ఆ పార్టీ అగ్రనాయకుల భావన అందుకే అడ్డదారులు తొక్కైనా ఎక్కువ సీట్లను సంపాదించుకోవాలని కుట్రలకు తెరలేపింది భారత ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం కోట్లాది మంది ప్రజలు ఓటర్లుగా ఉన్న దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ అందరి ఆలోచన సరళిని ప్రభావితం చేయాలంటే తక్కువ సమయం సరిపోదు అయితే ఇక్కడే ఒక అడ్డదారి ఉంది అదే సెంటిమెంట్ను రేకెత్తించే ప్రయత్నం ప్రజల్లో సెంటిమెంట్ను రెచ్చగొట్టి ప్రభుత్వంపై ఉసిగొలిపితే ఓట్లు దండుకోవచ్చు సరిగ్గా కాంగ్రెస్ ఇదే దారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది అందుకే ఏకంగా నార్త్ సౌత్ డివిజన్నే తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది దక్షిణాదిన బీజేపీకి సంస్థాగతంగా బలం లేదు కర్ణాటకలో బలంగా ఉన్నా ఇతర రాష్ట్రాల్లో అంతగా బలం లేదు ఇక కాంగ్రెస్ దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది దీంతో పాటు కేరళలోనూ ఆ పార్టీకి మంచి పట్టుంది అయితే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో మోదీ హవా నడుస్తుంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్కు కాకుండా బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉంది కర్ణాటకలో రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎక్కువ ఎంపీ సీట్లు బీజేపీనే పొందింది అందుకే దక్షిణాదిలో తన బలాన్ని నిలుపుకోవాలంటే నార్త్ సౌత్ డివైడ్ అనే అంకాన్ని తీసుకువచ్చి ఓట్లు పొందాలని చూస్తుంది దీనికి తోడు ఉత్తరాదిలో రైతు ఉద్యమం మళ్లీ తెరపైకి తీసుకువస్తే అది కాంగ్రెస్కు లాభం చేకూరుస్తుందనే భావనలో హస్తం పార్టీ ఉంది రాకేష్ టికాయత్తును రెచ్చగొట్టి రైతు ఉద్యమం తీసుకురావడానికి ప్రయత్నించి సఫలమైంది టికాయతో ఇప్పటికే రైతు ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు దీంతో ఫిబ్రవరి ఇరవై ఆరున ఖచ్చితంగా రైతు ఉద్యమం రావచ్చు ఇది గనుక జరిగితే పంజాబ్ హర్యానా యూపీ రాష్ట్రాల్లో రైతు ఉద్యమం ప్రభావం చూపుతుంది దీంతో మూడు రాష్ట్రాల కాంగ్రెస్ సింపతి కొట్టేయొచ్చని భావిస్తోంది ఉద్యమం సమయంలో ఎలాగూ సహకారం బిండుగా ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన రైతు ఉద్యమంలో ఆందోళనకారులకు ఏకంగా మసాజ్ కుర్చీలే అందజేశారు ఈ ఒక్కటి చాలు వారికి కాంగ్రెస్ నుంచి ఎంత సహకారం లభించిందో చెప్పడానికి ఇక లద్దాఖ్ నిరసనల విషయానికి వస్తే లద్దాఖ్ ప్రాంతం ఇన్నాళ్ళు జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగంగా ఉండేది అటువంటి సమయంలో లద్దాఖ్కు ఒక్క రూపాయి కూడా లేకుండా నిధులంతా కాశ్మీర్కే తరలిపోయాయి ఏడు దశాబ్దాలుగా లద్దాఖ్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అటువంటి ప్రాంతంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వల్ల అభివృద్ధి జరుగుతుంది రోడ్లు మౌలిక సదుపాయాలను కేంద్రం కల్పిస్తుంది అయినా అక్కడి ప్రాంత వాసులు ఇప్పుడు నిరసనలకు దిగడానికి కారణమేమిటి అది కూడా ఎన్నికల ముందే ఈ నిరసనలు చేపట్టడం వెనుక ఖచ్చితంగా రాజకీయ ప్రోద్బలం ఉందనే విషయం అర్థమవుతుంది హల్ద్వానీ అల్లర్లను కూడా హస్తం పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది దేశంలో మైనార్టీలకు రక్షణ లేదని చెబుతూ వస్తుంది ఈ విధంగా ఇన్నాళ్ళు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తమకు ఎక్కువ సీట్లు రావాలనే భావనతో దేశంలో అల్ల సృష్టించడానికి ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలో హస్తం పార్టీ కుట్రలను బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి